హైదరాబాద్ లో 9 గంటల నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులు వర్షం తగ్గిన గంట తర్వాతే బయటకు రావాలని కోరారు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో వెళ్లే వాహనదారులు ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్ చెప్పండి. నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు సూచన జారీ చేశారు. నగరంలో ఇవాళ భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉదయాన్నే ఆఫీసులకు బయలుదేరేటువంటి వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని బట్టి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ రెండు కమిషనరేట్ల పరిధిలో ఇవాళ వర్షం అడే అవకాశం ఎక్కువగా ఉంది. రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి సైబరాబాద్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తుంటారు. ఇతరత్ర కార్యాలయాలకు సంబంధించినటువంటి వారు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా తమ ప్రయాణాన్ని 2 గంటలుగా అంటే 11 గంటల తర్వాత వరకు వాయిదా వేసుకుని ఆ తర్వాత బయలుదేరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటకు రావాలని కూడా సూచన చేయడం జరిగింది. వరద నీరు భారీగా రోడ్లపైకి చేరితే ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి మొత్తం నగరమంతా కూడా ట్రాఫిక్ లోనే ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఇబ్బంది పడే విధంగా కాకుండా కొంత వర్షం తగ్గిన తర్వాత 1 గంట తర్వాత బయలుదేరాల్సిందిగా ముఖ్య సూచన జారీ చేశారు. వరద నీరుతో కొన్ని మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరు చేరి వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటూ బయలుదేరాలి. కొన్ని ముఖ్యమైన కూడలలో రోడ్లపై వాహనదారులు ఇతర మార్గాలను కూడా ఎంచుకోవాలి, ఆల్టర్నేట్ రూట్స్ ను కూడా ఎంచుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే పూర్తిగా ఆకాశం మేఘావృతమైంది, నల్లటి మబ్బులు కమ్ముకొని ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇటు సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ డీసీపీ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ సూచన జారీ చేశారు. ఎవరైతే నగరంలో ఎక్కువగా అంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ సైబరాబాద్ కావచ్చు, సైబరాబాద్ హైదరాబాద్ కావచ్చు వెళ్ళేటువంటి కార్యాలయాలకు బయలుదేరేటువంటి ఉద్యోగులు ఉంటారు, వారు తాత్కాలికంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని తిరిగి 11 గంటల తర్వాత కొంత వర్షం పడి కుదురపడిన తర్వాత బయలుదేరాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఇటు ఓల్డ్ సిటీలో షాజిగుండ, ఫలక్నామా, చంద్రాయణగుట్ట, ఉప్పుపుర, గౌలీపుర, లాల్ దర్వాజా, చిత్రనాక, డిఆర్డిఎల్, కస్టన్బాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు అఫ్జల్గంజ్, గోషామ్యాన్, కోటి, నారాయణగూడ, బషీర్బాగ్, నాంపల్లి, ఆబిష్, మంగళ్ హాట్, హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తున్నట్టుగా మనకి ఇప్పటికే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ముఖ్య సూచన జారీ చేశారు. ఈ సమయాల్లో తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి, ఒకవేళ రోడ్లపైకి వస్తే అక్కడక్కడ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 11 గంటల తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సిందిగా సూచన చేశారు మమత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.